ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ లో హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కూల్చివేతలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. తనకి ఎన్ కన్వెన్షన్ సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఒక సంస్థ దాన్ని కూల్చివేయడం, దానిపైన నాగార్జున ఇచ్చినటువంటి రియాక్షన్, కంప్లీట్గా ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని హైడ్రా ఉల్లంఘించింది అనేటువంటి ప్రస్తావన చేశారు. మరోవైపు కొన్ని చోట్ల ఎంపిక చేసిన చోట్ల మాత్రమే కూల్చివేతలు జరుగుతున్నాయి, ఇంకా కీలకమైనటువంటి ఆక్రమణలపైన హైడ్రా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు అడ్వకేట్ రామారావు ఇమ్మరాయన్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు హైడ్రా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. రామారావు గారు నమస్కారం. నమస్తే అండి. రామారావు గారు, హైడ్రా అనేటువంటి ఒక సంస్థని, ముఖ్యంగా హైదరాబాద్ దాని చుట్టుపక్కల చెరువుల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా, అసెట్ ప్రొటెక్షన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. గత 15-20 రోజులుగా వరుస కూల్చివేతలు జరుగుతున్నాయి. ఈరోజు ఒక హైలైట్ పాయింట్ ఏంటంటే, ఓ సెలబ్రిటీ స్టేటస్ ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత, ఆయన రియాక్ట్ అయినటువంటి విధానం ఇది చట్టానికి వ్యతిరేకంగా జరిగింది అంటున్నారు. మీరేం చెప్తారు ఈ టోటల్ సినారియోని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ముందుగా ఈ జియోఎంఎస్ నంబర్ 99 19/7/2024 నాడు విడుదల చేయడం జరిగింది. ఈ జియో ద్వారా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రాథమికంగా ఈ ఆక్రమణలు, మళ్ళా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో, అతిక్రమణ చేసి కట్టినవి ఉంటాయో, మళ్ళా మూడవ విషయం ఏంటంటే జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న అసెట్స్, లేకుంటే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న అసెట్స్, ఒక 2000 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అసెట్స్ ని ఈ హైడ్రా అనే సంస్థ సంయుక్తంగా వేరే వివిధ విభాగాలతో కలిసి సంయుక్తంగా, ఇప్పుడు మనము సౌత్ అమెరికన్ కంట్రీస్ లో ఎట్లయితే మున్సిపల్ పోలీస్ ఉంటుందో అదే విధంగా అదే మోడల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మంచిది, ఇది మనం స్వాగతిస్తాం. అయితే ఇప్పుడు ఈ మధ్యలో హైడ్రా పేరుతో హైడ్రామా జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా సంస్థ ఏర్పాటు చేస్తే, ప్రభుత్వ రంగ సంస్థ, ఒక చట్టం ఉంటుంది, ఆ చట్టానికి లోబడి పనిచేయాలి అధికారులు కానీ లేకుంటే ఆ సంస్థగా. అయితే దీనిలో మనం ఒక కీలకమైన అంశం ఏంటంటే, మొన్న జస్టిస్ లక్ష్మణ్ గారు ఇచ్చిన ఉత్తర్వు, ప్రదీప్ రెడ్డి అనే జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో ఆయన కోర్టుల కేసు వేయడం జరిగింది. ప్రదీప్ రెడ్డి గారు ఇచ్చిన రిట్ పిటిషన్ లో 21st కీలక ఉత్తర్వులు ఇచ్చింది. జస్టిస్ లక్ష్మణ్ గారు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని హైడ్రా పరిధి అంది చట్టం చేసి, అంటే ఒక జీవో తీసుకొచ్చింది, గవర్నమెంట్ ఆర్డర్, ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకొచ్చింది. అయితే ప్రభుత్వ ఉత్తర్వులు అనేటివి చట్టానికి లోబడి ఉండాలి, కానీ చట్టం పరిధిని మించి ఉండకూడదు. అయితే దీనిలో మీరు ప్రాథమికంగా మనకు పరిశీలనకు వచ్చేది ప్రాథమిక న్యాయ సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. లాస్ట్ 15 డేస్ నుంచి ఇప్పటికే చాలా నిర్మాణాలు కూల్చేశారు, అటు బాచుపల్లి వైపు కావచ్చు, ఇటు గండిపేట చెరువు పరిసర ప్రాంతాల్లో కావచ్చు, చాలా విల్లాలు కూల్చారు, అపార్ట్మెంట్లు, నిర్మాణంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లు కూల్చారు. ప్రాథమిక న్యాయ సూత్రాలు అనేవి వాటికి వేటికి వర్తించవా? ఓన్లీ నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్కి మాత్రమే వర్తిస్తాయా? నేను ప్రతి ఒక్కరికి చిన్నది కూడా, ఇప్పుడు ఆ విషయం కూడా స్పష్టీకరణ చేసిండ్రు జస్టిస్ లక్ష్మణ్ గారు. మంచి, చాలా మంచి తీర్పు అది. అంటే ఈ విషయంలో చాలా మంచి తీర్పు, అంటే మధ్యంతర ఉత్తర్వులు ఏవైతే ఇచ్చిందో ఆయన ఏమన్నారంటే, 60 గజాలు 100 గజాలు 1000 గజాలు లేకుంటే 10 ఎకరాలు 20 ఎకరాలు దీని మధ్యలో మీరు ఏం వ్యత్యాసం చూపెట్టకుండ్రి, కాకుంటే మీరు ప్రాథమిక న్యాయ సూత్రాలను పాటించవలసిందే అని స్పష్టీకరించింది. ఇప్పుడు 60 గజాలు ఉండని ఏ చిన్న వ్యక్తి ఉండదు. ఇప్పుడు ట్యాంక్ బండ్ పరిసరాల్లో అప్పట్లో 2000లను ఒక పెద్ద ట్యాంక్, పెద్ద బాగా వర్షాలు పడి ఏమైతే ట్యాంక్ బండ్లు, దాని పరివాహక ప్రాంతాలన్నీ మొత్తం నీళ్ళలో మునిగిపోయినాయి. బోట్లలో పోయిన, మీకు గుర్తుందో లేదో, మొత్తం ప్రజలందరూ బోట్లో పోయిన, చాలా ఇబ్బంది అయింది. అయితే ఆడ చిన్న చిన్న ఇల్లులు 40 గజాలు 50 గజాలు 60 గజాలు, అయితే అది ఇష్యూ కాదు. ఇప్పుడు ప్రాథమికంగా నదులను లేకుంటే చెరువులను, గుంటలను, అటువంటి వాటర్ బాడీస్ ను మేము ప్రొటెక్ట్ చేస్తామని చెప్పేసి ఒక సంస్థను సంయుక్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. అది చాలా మంచి, అది ఆలోచించవలసిన విషయం. కాకుంటే
ప్రాథమిక న్యాయ సూత్రాలు, మౌలిక న్యాయ సూత్రాలు అనేటివి ఎట్లయితే జిహెచ్ఎంసీ యాక్ట్ లో మీరు సెలెక్టివ్ గా ఎందుకు డెమాలిషన్ చేస్తున్నారు? ఇప్పుడు దుర్గం చెరువు విషయంలో కొద్దిగా ఎక్కువ చొరవ చూపెడుతుంది. అదే విధంగా మీకు గుర్రం చెరువు ఉన్నది, అది బార్కాసు తలాబ్ కట్ట మళ్ళా ఆడ అది ఫేమస్ ఎందుకంటే 2019లో కేంద్ర ప్రభుత్వం ఒక లెటర్ రాసింది, ఒక లేఖ రాసింది, ఈ ఇల్లీగల్ గా రోహింగ్యా క్యాంప్ అనేది ఆడ పెట్టిండ్రు, ఎట్లా మీరు దాన్ని కొనసాగిస్తుండ్రు అని. ఇప్పుడు దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరని అడుగుతాను. గుర్రం చెరువు 27 ఎకరాల గుర్రం చెరువు ఎంత కుంచుకపోయిందంటే, అప్పట్లో 2019లో సరవత్ గారు, లుబ్నా సరవత్ గారు అని సోషల్ యాక్టివిస్ట్, ఆమె లోకాయుక్తలో కూడా కేసు వేయడం జరిగింది ఆ విషయంలో. అట్లనే గుర్రం చెరువు ఉన్నది, మన మక్త చెరువు ఉన్నది, మక్త కుంట అంటారు, మక్త కుంట ఉన్నది, అదైతే 38 ఎకరాలు అండి, 38 ఎకరాలు 7 నుండి 8 ఎకరాల కుంచుకపోయింది. నిజాంపేట చెరువు ఉన్నది, కాపురా చెరువు ఉన్నది, అట్లాంటి విషయాలు ఇప్పుడు మంచిదే. క్లియర్ గా వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా ఇప్పుడు జనం కోసం అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ దీనిపైన దాదాపు 10 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం అని చెప్తుంది. 2014-15లోనే లోక్ అదాలత్ లో ఫిర్యాదు చేశాం. ఆ రోజు అధికారులు అడావుడు చేసి హై లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ వలన వదిలేశారు అని దానికి సంబంధించిన ఆధారాలు లోక్ అదాలత్ ప్రొసీడింగ్స్ కూడా హైడ్రాక్ సబ్మిట్ చేసింది. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి వచ్చినటువంటి ఫిర్యాదు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉన్నది, అలానే ఆక్రమణకు గురైనటువంటి 3.5 ఎకరాలకు సంబంధించిన స్థలం, ఓవరాల్గా చెరువుకు సంబంధించినటువంటి శాటిలైట్ ఇమేజెస్, వీటన్నిటిని చూసినాక అన్కన్వెన్షన్ అనేది ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనేటువంటి అభిప్రాయానికి చాలామంది వచ్చారు. బట్ లీగల్గా దీనిపై స్టే ఆర్డర్ ఉంది అని నాగార్జున గారు చెప్తున్నారు. సో ఇప్పుడు జరిగినటువంటి కూల్చివేత లీగల్గా కొత్త కాంప్లికేషన్స్ని హైడ్రాకి తీసుకొచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు హైడ్రాకి నేను చెప్పాలంటే మొన్న జరిగిన కేసులో ఒక ప్రత్యేక న్యాయవాది కూడా లేడు. హైడ్రా మొన్ననే పెట్టిన సంస్థ. అవును. ఇప్పుడు ప్రాథమిక న్యాయ సూత్రాలను పాటించకపోతే 100కు 100% అధికారులకు కానీ లేకుంటే ప్రభుత్వానికి కానీ కోర్టులో ఫేస్ చేయడం అయితే తప్పదు. సాక్ష్యాధారాలు ఉండవచ్చు, ఆక్రమణ జరిగి ఉండవచ్చు, కాకుంటే ఈ ప్రాథమిక న్యాయ సూత్రాలు అనేటివి పాటించాలి. మీరు ఒక నోటీస్ ఇవ్వాలి. ఇప్పుడు కొన్ని విషయాలలో హైడ్రా అనే సంస్థ ఏం చెప్తుందంటే, అప్పట్లో ఆర్డర్లు ఉన్నా కానీ మా సంస్థకు అవి పనియవు, ఎందుకంటే ఇప్పుడు అట్లా రెట్రాస్పెక్టివ్ ఆపరేషన్ ఎట్లుంటుంది చెప్పండి. ఇప్పుడు ఒక సంస్థను ఏర్పాటు చేసేది, ఏర్పాటు చేసినాక గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద, ఇంకొకటి శాఖాపరమైన కోఆర్డినేషన్, ముఖ్యంగా లక్ష్మణ్ గారు ప్రస్తావించిన విషయం ఏంటంటే శాఖాపరంగా ఒక శాఖ ఇప్పుడు పంచాయత్ పర్మిషన్ ఇచ్చింది అనుకోండి, హైడ్రా అనే సంస్థ పంచాయత్ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయబడ్డ ఒక ఇన్స్టిట్యూషన్, పంచాయతీరాజ్ వ్యవస్థ. అయితే పంచాయతీకి ఏడు వరకు పర్మిషన్ అధికారం ఉంటుంది అంటే G+1 ఇచ్చే అధికారం ఉంది. వాస్తవానికి కొన్ని ఫామ్ హౌస్లు, జన్వాడ విషయానికి వస్తే G+1 ఉండదు ఆ ఫామ్ హౌస్. అయితే ఫామ్ అయితే ఆ జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ విషయంలో కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పిందంటే, మీరు వాళ్ళ దగ్గర ఉన్న టైటిల్ డాక్యుమెంట్స్ ముందుగా పరిశీలించండి. నేను కొన్ని అంటే నా వ్యక్తిగతంగా నేను ఇంతకుముందు డీల్ చేసిన కేసుల విషయం చెప్తున్నా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కుంట అని రాసి ఉండదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అటువంటి వర్డ్ ఎక్కడ యూజ్ చేయలేదు, అటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. అయితే రెవెన్యూ వాళ్ళు తర్వాత హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్లు ఇచ్చినాక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టే తరుణంలో అదే మళ్ళీ అదే తహసీల్దార్ అదే మార్వో వచ్చి వీళ్ళకి నోటీసులు ఇస్తారు. కోర్టును మేము ఆశ్రయించాము. కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఏం చెప్పిందంటే, మీకు శాఖాపరమైన సంఘీభావం లేకపోతే కోఆర్డినేషన్ అనేది లేదు. ఒక అథారిటీ పర్మిషన్ ఇస్తుంది, ఇంకొక అథారిటీ ఈ సవాల్ ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని హైడ్రా చట్టం అనేది మరింత పటిష్టంగా చేయాలి. ఒక చట్టం చేసేసాం, ఇలా ఓవర్ నైట్ మనం యాక్షన్ తీసుకుందాము, ఎటువంటి జిహెచ్ఎంసీలో ఉన్న ప్రొవిజన్స్ పాటించకుండా. ఇప్పుడు జిహెచ్ఎంసీలో 452 ఆఫ్ జిహెచ్ఎంసీ యాక్ట్ ఉంది. ఇప్పుడు హైడ్రా అనే సంస్థ దీనికి లోబడే పనిచేయాలి, లేకపోతే రెవెన్యూ చట్టాలకు లోబడే పనిచేయాలి. నేను స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను అని అననికి లేదు,
ఎందుకంటే ఆ చట్టంలో అంతర్భాగంగా చట్టంలో ఉన్న విధులను నిర్వర్తించడానికనే ఒక సంస్థను, ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి అది మర్చిపోవద్దు అంటున్నా నేను. ఒక ప్రొసీజర్ అయితే ఫాలో అయి ఉండొచ్చు, హైదరాబాద్ తనదైన శైలిలో ఒక ప్రొసీజర్ ఫాలో అయి ఉండొచ్చు. నాగార్జున గారు చేసిన క్లెయిమ్ ఇంకో వైపు నుంచి దానికి డిఫరెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో అది కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఆల్రెడీ కూల్చివేత అనేది కంప్లీట్ అయిపోయింది కదా, దీని ప్రభావం ఎలా ఉంటుంది? నేను నాగార్జున గారి విషయం ఒకటే కాదు, ఇప్పుడు జస్టిస్ లక్ష్మణ్ గారు ఆర్డర్స్ లో ఏం చెప్పింది అనేది ఒక విశ్లేషణ చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా వాళ్ళ టైటిల్ డాక్యుమెంట్ అప్పట్లో రిజిస్ట్రేషన్ అప్పట్లో ఉన్న ప్రభుత్వమే చేసింది కదా. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇంకా కొన్ని కొన్ని సందర్భాలలో అప్పట్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ అని గుర్తించినది ఇప్పట్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ కాకపోవచ్చు. అంటే ఇట్లా సిటీ ఎక్స్టెండ్ అవుతుందో ఆ విషయాలన్నీ పరిశీలన మీరు పరిగణలోకి తీసుకోండి అన్నది కోర్టు. మీరు అక్రమ నిర్మాణాలను కూల్చొద్దు, అక్రమ నిర్మాణాల జోలికి పోవద్దని కోర్టు అనలేదు. నేను కోర్టు ఉత్తర్వులకు లోబడే మీరు పనిచేయండి అనేది కోర్టు చెప్పిన విషయం. అది చట్టం ఏం చెప్తుంది, 452 ఉండదు. 452లో ముందుగా ఒక ప్రొవిజనల్ నోటీస్ అనేది ఇవ్వాలి. ప్రొవిజనల్ నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ కి ఎక్స్ప్లెనేషన్ అడగాలి, మీరు ఇట్లా చట్టవిరుద్ధంగా లేకుంటే ఆక్రమణ చేసి లేకుంటే ఎటువంటి అనుమతి పొందకుండా మీరు ఒక నిర్మాణం చేస్తున్నారు, ఆ నిర్మాణాన్ని మేము ఎందుకు కూల్చివేయద్దు, లేకుంటే మీరే కూల్చివేయండి అనే విషయాన్ని ఆ అక్రమ నిర్మాణం చేస్తున్న వ్యక్తి, ఆరోపణలు చేయబడ్డ వ్యక్తి నోటీసులో ఉన్నటువంటి వెసులుబాటుల్ని లొసుగుల్ని ఉపయోగించుకుని ఇలా బాగా హైలీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి వాటి వల్లనే పర్యావరణం పూర్తిగా సర్వనాశనం అవుతుంది, దాని ప్రభావం మొత్తం మానవాళి మీద పడుతుంది అనేటువంటి విమర్శ స్వచ్ఛంద సంస్థలు చాలా స్పష్టంగా చేస్తున్నాయి. ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ విషయంలో ఒక ఆందోళన రూపంలో చాలామంది వెళ్ళి అక్కడికి వెళ్ళి పరిశీలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 10 ఏళ్ళ నుంచి పరిష్కారం కానటువంటి సమస్య, హైడ్రా ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చింది అనేటువంటి అభిప్రాయం జనంలో కనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ కేవలం తన ఇమేజ్ని కాపాడుకోవడం కోసం నాగార్జున గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చట్ట ప్రక్రియ పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని వీళ్ళు దుడుకుగా వ్యవహరించారు, మేమేమి ఆక్రమణదారులం కాదు అని వాళ్ళ సచ్చీలతను చెప్పుకునే ప్రయత్నంలో బాగా ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రమే ఇది అనే అభిప్రాయం సోషల్ మీడియాలో వస్తుంది. ఏమంటారు మీరు? జిహెచ్ఎంసి చట్టానికి హైడ్రా అతీతమా, లేకుంటే రెవెన్యూ చట్టాలకు ఈ హైడ్రా అనే సంస్థ అతీతమా? ఈ విషయం ముందుగా మనం మాట్లాడదాం. ఇప్పుడు అక్రమ నిర్మాణాలను కూల్చొద్దు అని ఏడ కూడా చెప్పలేదు. అయితే అక్రమ ఇప్పుడు 10 సంవత్సరాల నుండి కోర్టుల నాంటున్న విషయము, లేకుంటే వేరే జరుగుతున్న విషయము, ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా దాంట్లో పెళ్లిళ్ళు చేసుకుంటూ ఎన్నో ఫంక్షన్లు చేసుకుంటూ ఆ విషయం తెలిసిందే. అప్పట్లో దానిలో లోకాయుక్త కూడా తీసుకుపోవడం జరిగింది. నేను ఇదే సరావత్ గారు ఈ ఒక విషయం కాదు, బుగ్నా సరావత్ గారు ఎన్నో లేక్స్ ఇంక్లూడింగ్ మూసి ఇవి ఆక్రమణలకు గురవుతున్నాయి, కంటామినేషన్ అవుతుంది, మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు దుర్గం చెరువులో చేపలు మొత్తం చచ్చిపోయి తేలుతుంటే మన ఉన్నత న్యాయస్థానం దాన్ని సుమోటో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గా తీసుకున్నాం, అందరికి ఆదేశాలు ఇచ్చింది. అయితే కోర్ట్స్ ఏమి నిర్లక్ష్య ధోరణి లేకుంటే స్టేలు ఇవ్వడం, మీరు ఎందుకు ఇంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు? ఇప్పుడు నాగార్జున గారి విషయంలో కాదు, అప్పీల్ చేసి కన్సిడర్ చేసే అవకాశం ఉంటుందా కోర్టు? అది ఆ కూల్చివేత సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందంటే 100% కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక సెలబ్రిటీది కూల్చినప్పుడే ఈ విషయాలన్నీ చర్చకు వస్తాయి. అయితే ఈ విషయాలు ఇంతకు ముందు నేను మొదటిసారిగా మానవ హక్కుల కమిషన్ ని ఆశ్రయించిన గతంలో 2020లో బాగా వర్షాలు పడి సికింద్రాబాద్లో మా ఇంటికాడ ఒక నాలలో ఒక పిల్ల మునిగిపోతే మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించడం జరిగింది. మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు పిల్లకు కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. అది మొత్తం డీసిట్టింగ్ అంతా చేయించు. అంటే మనం మాన్సూన్ వచ్చినప్పుడే రెస్పాండ్ అవుతున్నాం. ఒకటి ప్రభుత్వం కూడా మాన్సూన్ వచ్చి ఇప్పుడు ఇది ఓవర్ రియాక్షన్, రియాక్షన్ ఉండాలి, స్పందన ఉండాలి, కానీ ఓవర్ రియాక్షన్ చట్టాలకు అతీతంగా ప్రవర్తించదనే. థ్యాంక్ యూ రామారావు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది హైడ్రా వ్యవహరిస్తున్నటువంటి తీరు సహజ న్యాయ సూత్రాలకి, ముఖ్యంగా ప్రాథమిక న్యాయ సూత్రాలకి అతీతంగా ఉండకూడదు అనేది రామారావు గారు చేసినటువంటి వాదన. నాగార్జున గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం చూస్తే ఒకవేళ ఆయనకి సమాచారం ఇవ్వకుండా కనుక ఇదంతా జరిగి
ప్రక్రియని ఫాలో అవ్వకుండా ఉంటే కనుక హైడ్రా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అయితే చాలామంది పర్యావరణవేత్తలు చెప్తున్నటువంటి మాట ప్రకారం చూస్తే కనుక దశాబ్ద కాలంగా ఇది చెరబట్టినటువంటి చెరువు స్థలంగా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో హైడ్రా తీసుకున్నటువంటి చర్య ఖచ్చితంగా పర్యావరణానికి మేలు చేసే చర్య అనేటువంటి విశ్లేషణ కూడా కనిపిస్తుంది. ఇక కోర్టు పరిధిలోకి ఈ కేసుని కనుక నాగార్జున తీసుకెళ్తే ఎటువంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాలి. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.